స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కరీంనగర్లోని స్థానిక గీతాభవన్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీకి కేటాయించిన 196 కోట్ల రూపాయలను దారి మళ్లించి నగర అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఇప్పటికి కూడా దానికి కూడా స్పందించకుండా రాష్ట్ర అంతే మొత్తంలో 196 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద జమ చేయాల్సింది పోయి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇచ్చినటువంటి నిధులకెళ్ళి 163 కోట్ల రూపాయలను దారి మళ్లించి ఆ వినీతికి పాల్పడిందని చెప్పి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ తెలియజేస్తున్నది. కేవలం 33 కోట్ల రూపాయలు మాత్రమే ఇక్కడికి అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మిగతా 163 కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది, దారి మళ్లించడం జరిగింది. ఇటువంటి ఈ దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు అని చెప్పుకుంటూ మేధావులు అని చెప్పుకున్నటువంటి వినోద్ కుమార్ గారు మరి ఈ నిజాలని తెలిసి కూడా అతనికి తెలియనట్టు నటించి ఈ యొక్క దొరతనము 100,000 ఓట్ల మెజారిటీతో అతను ఓడించినప్పటికీ కూడా ఇంకా బుద్ధి రాకుండా సిగ్గు లేకుండా ఈ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి మీద అసత్యపు ఆరోపణలు బురద తల్లే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మీకు మీకు ధైర్యము దమ్ము సిగ్గు ఉంటే మీరు ఏదైతే రా కేంద్ర ప్రభుత్వం నిధులకు సమానంగా మీరు వెచ్చించి కరీంనగర్ను అభివృద్ధి చేయాల్సింది పోయి ఇక్కడ ముఖ్యమంత్రి సోయిలైనటువంటి ముఖ్యమంత్రి అతని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ లండన్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మానేర్ రివర్ ఫ్రంట్ పేరు మీద అభివృద్ధి చేస్తామని ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి తర్వాత నగర రోడ్లని R&B కింద రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ రకంగా 24 గంటల ఉచిత నీరు అందజేస్తామని చెప్పి ఈ రకం అనేక మాయమాటలు చెప్పి కరీంనగర్ ప్రజల్ని మోసగించింది కాక ఇంకా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ఇప్పటికైనా సిగ్గు ఉంటే ఇమ్మీడియట్గా ఏదైతే మీరు కేంద్ర ప్రభుత్వం నిధులను వాడుకున్న నిధులను వెంటనే నిధులను రాష్ట్ర కరీంనగర్ అభివృద్ధి కోసం వెచ్చించాలని మీరు ఇవ్వాల్సినటువంటి వాటా మొత్తాన్ని మొదటి విడతగా ఇచ్చినటువంటి వాటా మొత్తం 196 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి